అచ్చంపేట్ ఎస్సీ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 208,106. అందులో పురుషులు 104,978, మహిళలు 103,110. థర్డ్ జెండర్ 18 మంది ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు టీఆర్ఎస్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎన్నికల బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సిహెచ్ వంశీకృష్ణ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుండి ఎం మల్లేశ్వర్, బిఎల్ఎఫ్ తరపున శేఖర్ బరిలోకి దిగారు. అచ్చంపేట్ రిజర్వ్ నియోజకవర్గంలో ఈసారి టీఆర్ఎస్ పాగా వేసింది. 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున గువ్వల బాలరాజు పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే మాజీ మంత్రి రాములుని ఓడించారు. రాములు 24,199 ఓట్లతో మూడో స్థానానికే పరిమితం కావాల్సి వచ్చింది. రాములు ఇక్కడ 1994, 1999, 2009 3 సార్లు గెలిచారు. బాలరాజు తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణను 11,820 ఓట్ల మెజార్టీతో ఓడించారు. అచ్చంపేట ఆది నుంచి ఎస్సీ నియోజకవర్గంగానే ఉంది. ఇక్కడ 12 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు కాంగ్రెస్ ఐలు గెలిస్తే 5 సార్లు టీడీపీ, 1 సారి టీఆర్ఎస్ గెలిచాయి. నియోజకవర్గం అచ్చంపేట్ ఉపసంహరించుకున్న వారు సి అనురాధ, చెర్మాల గోపాల్, జంటల పార్వతమ్మ. పోటీ పడుతున్న అభ్యర్థులు గువ్వల బాలరాజు టీఆర్ఎస్, సి వంశీకృష్ణ కాంగ్రెస్, మల్లేశ్వర్ బీజేపీ, శ్రీనివాసులు బీఎస్పీ, శేఖర్ బిఎల్ఎఫ్, చంద్రమౌళి సమాజ్వాదీ పార్టీ, బాలయ్య ఇండిపెండెంట్, చారగొండ కృష్ణమ్మ ఇండిపెండెంట్, పల్లె మహేష్ ఇండిపెండెంట్, మల్లయ్య ఇండిపెండెంట్.